ചെമ്പമേതാ? మా అమ్మ బెట్టిన ముద్దులరా. దేని గురువు కొట్టింది? అబద్ధం అనేందుకు, పరీక్ష తప్పినందుకు. పూసిన పౌడర్ రాసిన రంగు తుడిచేస్తే అప్పుడు బయటపడుతుంది అసలు రంగు. పొగరు పోలేరమ్మా. మీ అమ్మేది? అమ్మ అగ్గిపెట్ల ఫ్యాక్టరీకి వెళ్ళింది, తమ్ముడేమో బజార్కి వెళ్ళాడు. ఒక్కదానివే ఉన్నావన్న మాట, మళ్ళీ టైంకి వచ్చానే. దేనికి? మొన్న మీ అమ్మ 5,000 అడుగుళ్ళా ఇదిగో తెచ్చా నీ పెళ్లికి. తీసుకో తీసుకో. రేపు పెళ్లి చేసుకోబోతున్నావుగా, బొగ్గను సుక్కెట్టుకోవద్దు. ఏ బొగ్గ మీద పెడితే బాగుంటుందో తడివి చెప్పనా? బుగ్గలు తడుగుతావా? ఊర్లో ఉప్పు పప్పు అమ్ముకోవాలని లేదా? ఉర్లే, కానీ నీ బొగ్గలు కొట్టానంటే ఉడకపెట్టిన ఉల్లిపాయలా పచ్చడైపోతావు. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు. నీ సంతకం తీసుకెళ్లి సంతలో పెట్టుకో. ఇప్పుడు అది జలదు. సంతకం పెట్టాలంటే మీ అమ్మే పెట్టాలి. ఏం సెట్ గారు? ఆ వచ్చావా తల్లి, దా మొన్న నువ్వు 5,000 అడిగావా, అమ్మాయికి ఇచ్చా, బొడ్డే పెట్టుకుంది. దీంతో ఇప్పటికి 10,000 అయింది. ఈ బాధ్య నువ్వు తీర్చావా, ఈ కంపెనీకి దక్కుద్ది, లేకపోతే నాదవుద్ది. నన్ను నమ్మి ఏడంటే ఆడ సంతకాలు పొడిచావు. చదువుతావా నువ్వు? గాని చదువుతావా పిల్ల? మీరు అబద్ధం ఆడరుగా, ఆడదాని సొత్తు దోచుకుంటారా? మరి నేలరానా ఇల్లొత్త పిల్ల. సార్ 5 కుర్చీలు అన్ని పూర్తయ్యాయి. అయ్యాయి సార్. కలర్ వేయడం పని. మరి ఆ పరమానందం లాగే 10 మంచాలు ఏవైపోతాయి సార్? అర్జెంట్ గా అయిపోవాలి. అయిపోతాయి సార్. నేను అడిగిన డబ్బులు ఒక్క మొత్తం ఏమన్నా కదా, ఇంటికెళ్ళి ఎప్పుడు తీసుకెళ్ళి. సరే సార్. నేను కట్టుకొని పోరా. అక్క అక్క కట్టుకోవే. మంచక కదా కట్టుకోవే. బాగుందా అక్క? అవును, ఈ చీర ఎక్కడదే? తమ్ముడు కొన్నాడమ్మా. అవునమ్మా, నేనే కొన్నాను. అక్క, ఆ రోజు ఇనప మొక్కలు అతికించడానికి వెల్డింగ్ షాప్ కి వెళ్ళాం. అవును, అందులోనే పని నేర్చుకున్నాను. నెల రోజుల నుంచి పనిచేస్తున్నాను. మంచానికి 5 రూపాయలు, కుర్చీకి 3 రూపాయలు. వెరీ గుడ్ రా, మంచి పని చేశావు. అమ్మా, పరీక్ష లేకుండా పని నేర్చుకున్నానే, రోజుకు 25 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. అక్కయ్య పెళ్ళప్పు తీర్చేస్తాను, ఇక కష్టాలు మనకుండవమ్మా. సంవత్సరం తిరగకుండానే కట్నం అడగని బావగారి కారు కారు కాదు గాని స్కౌట్ కనిస్తానే. నిన్ను కొట్టాను తిట్టాడ్రా. నీ చేతి దెబ్బ నాకు వారమ్మా కదక్క. అక్క అక్క అమ్మని ఇంకొక్కసారి కొట్టమనక్క. ఏరా సుధాకర్, ఇల్లు అన్నం అన్ని మర్చిపోయారా? పెళ్లి గురు, మా అక్కయ్య పెళ్లి, డబ్బు అవసరం. ఎంత సంపాదిస్తే అంత మంచిది కదా, అందుకే పని పని అంతే. రోజుకో 100 రోజులు సంపాదించేలా ఉన్నాం. చెయ్యాలి, చేస్తాను గురు. గురు ఓ వెళ్ళింది అడివు. అన్యాయం చేశాడో చూడక్క దేవుడు. ఊరుకోమంటుంటే నువ్వు తిట్లే, నీకింత అన్యాయం చేసాయేమోరా.
వచ్చిన గుడ్డి మండైపోతానే బాబా. అతన్ని రెస్ట్ తీసుకున్నాను, ఏడిపించుకోండి. కళ్ళకు వేసిన మందు కరిగిపోతుంది. నాకు నిద్ర రావడం లేదు డాక్టర్, నా కళ్ళు మండిపోతున్నాయి. పడుకోవాలి, నేను చెప్తున్నాగా. ఇంజక్షన్ దయచేసి మీరు అంతా వెళ్ళాలి. మీరు వెళ్ళొద్దా, వెళ్ళొద్దా, బయట ఉంటాం, నువ్వు పడుకో. ఏమిటమ్మా నువ్వు అనేది? మేము మర్యాద అసలు నడుపుకున్నావా లేకపోతే అలాగే నడుపుకున్నావా? మీకు లాగా పెళ్ళని పది మందిని పిలిచి అందరి ముందు మమ్మల్ని లావడపడతావా? కొద్దిగా ముహూర్తాలు పెట్టుకున్నాక ఇలా అనడం మంచిది కదమ్మా. శాంతమ్మా, తప్పమ్మా, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మా పరిస్థితులను ఆలోచించండి. ఆ వరచింది రంభాకాలం మునిగిది గంగా అన్నట్టు మా వారికి నచ్చిందని మీ గొంతెమ్మ కోరికలని ఒప్పుకొని మేము వస్తే మీరు కొండకు కూర్చుంటారా? అవన్న దాంట్లో తప్పులే శాంతమ్మా. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించేసే. బంగారం లాంటి సంబంధం, లక్షలు ఇచ్చినా దొరకదు. వదులుకోవద్దు శాంతమ్మ గారు. వదులుకోవాలని కాదండి, మా అమ్మాయి. ఆహా, నువ్వే కన్నావు అబ్బాయిని అమ్మాయిని. వాడికేదో వేరు మీద గోరు ములిచిందట. ఈవిడ గారు ఏడుస్తూ కూర్చుంది. ఇదిగో ఈ ముహూర్తానికే పెళ్లి జరిగితే దొరికినట్టు, లేకపోతే ఈ జన్మ. అనుకున్నది గారు, ఆ మాట అనుకండి. తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. విన్నావా శారదా, విన్నావా? అందిట్లో కూర్చున్న ప్రతి మనిషి నన్ను చీ అంటున్నారే. సూటిపోటి మాటలతో నన్ను పొడిచి చంపుతున్నారమ్మా. రామ్మా, ఈ చీర కట్టుకుని రామ్మా. అమ్మా శారదా, ఇప్పుడే పెళ్లి జరగకపోతే నీ జన్మలో నేను నీకు పెళ్లిలేనే. ఇటు పెళ్లి తప్పిపోయి అటు అప్పులు పోలై నేను బతకలేనే. నన్ను నవ్వులు పాలు చేయకే అమ్మా. నీ కూతుర్ని నీ కొమ్మ నీడలో పెరిగిందాన్ని, నిన్ను నవ్వులు పాలు చేస్తానా? నా మనసు నీకంటే ఇంకెవరికి తెలుసు? నా బాధను అర్థం చేసుకోమా శారదా. నీ బాధ నాకు తెలుసమ్మా, కానీ నీ తల్లి గుండె కోతను కూడా నువ్వు అర్థం చేసుకోమ్మా. నా మీద నీకు ప్రేమో దయో జాలో ఉంటే నా మాట వినమ్మా శారదా. కూతురు అయినా నీకు చేతులెత్తుదా. చేతుల్లో పెరిగిన నాకు చేతులెత్తి మొక్కకమ్మా, నీకు దండం పెడతాను. పెళ్లి కూతుర్లా నాకు ఆఫీస్ అసలు నవ్వకుండేది. మంచి సంబంధం కాదంటుంది, దీనికేం మైరాగో. ఆగిపోయారే, అనండి. మీ నోటికొచ్చిందల్లా అనండి. మీరంతా నాకంటే పెద్దవాళ్ళు, లోకం తెలిసిన వాళ్ళు, బంధాలు తెలిసిన వాళ్ళు. పెళ్లి పందిట్లోకి రాలేదని నిందిస్తున్నారే, కానీ ఎందుకు రాలేదో ఆలోచించారా? పెళ్ళంటే నూరేళ్ల పంటని, మూడు ఊళ్ళంటే ఆడదాని జీవితానికి మలుపని నాకు తెలుసు. అంత తెలిసిన వాళ్ళైతే ముసుకొని తాళి కట్టించుకో. తాళి కట్టించుకోమంటారా? ఒక తొట్టులో బ్రతుకుతున్న నాలుగు పశువుల్లో ఒక పశువు బాధతో ఉంటే మిగతా పశువులు గడ్డిపోచు కూడా తాకవే, కుక్కిడి కుడితి నీళ్ళు కూడా తాగవే. ముక్కు మొహం తెలియని మనిషి నడి రోడ్డు మీద మూర్చొచ్చి పడిపోతే అయ్యో అని జాలితో సానుభూతి చూపిస్తాం. అలాంటిది ఒక తల్లి కడుపున పుట్టి 16 ఏళ్ళు కలిసి మెలిసి పెరిగిన నా తమ్ముడు మీద నాకు జాలి ప్రేమ ఉండదంటారా? రక్తపాసాన్ని పేగుబంధాన్ని మర్చిపోమంటారా? ఆసుపత్రిలో చావు బ్రతుకుల్లో ఉన్న వాడిని వదిలేసి ముస్తాబై పెళ్లి కూతుర్నా పేట్ల మీద కూర్చోమంటారా? మూడుమూళ్ళు వేయించుకోమంటారా? ఇక్కడ తమ్ముళ్ళున్న అక్కలు ఎందరో ఉన్నారు, కూతుర్లున్న తల్లులు ఎందరో ఉన్నారు. చెప్పండి, న్యాయం మీరే చెప్పండి. పెళ్లి పందిట్లో న్యాయాలు ధర్మాలు ఏమిటి? ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలి. పానిగారు రండి, బ్రతికున్న ఈ శవ మెడలో తాళి కట్టండి. మనసులో చితిమంటలు రేగుతున్న ఈ ఆడదాని మెడలో మూడుముళ్ళు వేయండి. ఈ పెళ్లి మీరు చేసుకుంటారు, చేసుకోండి. అవునండి, ఈ పెళ్లి నేను చేసుకోవటం లేదు. ఏంటది నవల? ఏం నవల? తెలుగు నవల. ఏంట పొగరు, కూర్చొని సమాధానాలు ఇస్తున్నావు? పెద్ద చిన్న మర్యాద నడపలేదా మీ నాన్న? ఇక్కడ సోఫాలు వేసింది ఆడపడుచులు అడవైన వాళ్ళు కూర్చోడానికి కాదు. వదినా, పెళ్లి కాని పిల్లలు చదవాల్సిన అవలేనా ఇది? మీ గదిలో ఉంటే తీసుకున్నాను,
గది శుభ్రం చేయమంటే నవల చదువుతూ కూర్చున్నావా? అంటుతోగావా? బట్లుతికావా? ఇల్లు శుభ్రం చేశావా? మళ్ళీ పని రాకులు గిల్లావా? ఏ మాట పడిపోయిందా? అన్నీ చేశాను. ఆహా సరే, మళ్ళీ వెళ్ళి లోషన్ వేసి నా గది మళ్ళీ శుభ్రం చేయి. వెళ్ళా. పొద్దున మీ అన్నయ్య చేసిన ఉప్మా అంతా అయిపోయిందా? నువ్వు అన్నయ్య తిన్న తర్వాత మిగిలింది నేను తిన్నాను. పొద్దునే కొద్ది 1/4 కిలో రవ్వ ఉప్మా చేశాడు, మిగిలినంతా తినేశావా? తేరగా దొరికింది కదా అని తట్టడి తట్టడి తింటున్నావు అనమాట. లేదదునా, ఇదిగో వచ్చిన్నాడే చెప్పాను నీకు, అద్దు అదుపు లేకుండా తిని ఒళ్ళు పెంచుకోవద్దని. ఒళ్ళు పెంచుకుని గుమ్మేను కూడా తయారైతే ఎవరు చేసుకుంటాడు? తిండి తగ్గించు. తగ్గించానదునా. తగ్గిస్తే ఇలా ఉంటావా? ఈ రోజు నుంచి వంటపోటు భోజనం చేయి. సరే వదిన. మీ అన్నయ్య దగ్గర వంట నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. అయితే వెళ్ళి స్ట్రాంగ్ అవ్వ, కాఫీ పట్ట. మళ్ళీ ఇల్లంతా శుభ్రంగా చూడు, ఊరికే కూర్చోకు. ఆడపిల్లను కనేసి పెళ్లి చేయకుండా చచ్చి ఇప్పుడు నాకు తగిలించాడు. చచ్చి కూడా పగ సాధిస్తున్నాడు. ఏమిటా ఎమ్మిడిగుడ్లేసి చూస్తున్నా? కాఫీ పట్టరా బా.